बाहुबली तो वर्ल्ड वाइड पॉपुलैरिटी संपादించుకున్న ప్రభాస్ పెళ్లి గురించి అతని ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువగా అభిమానులు ఆరాట పడుతుంటారు. ప్రభాస్ మాత్రం మ్యారేజ్ విషయాన్ని దాటేస్తూ ముసిముసి నవ్వులతోనే మ్యాటర్ని డైవర్ట్ చేస్తుంటాడు. బాహుబలి తర్వాతే పెళ్లి అని ప్రకటించి చాలా కాలంగా పీస్ఫుల్గా ఉన్న ప్రభాస్కి మళ్ళీ పెళ్లి అన్న ప్రశ్న ఎదురవుతుంది. అందుకే యంగ్ రెబల్ స్టార్ పెళ్లి గురించి రెబల్ స్టార్ కృష్ణరాజు అన్ని విషయాలు రివీల్ చేశారు. ఈ సంవత్సరం ప్రభాస్ మ్యారేజ్ ఖచ్చితంగా జరుగుతుందని, అమ్మాయి డీటెయిల్స్ మాత్రం బాహుబలి ద కంక్లూజన్ తర్వాత అనౌన్స్ చేస్తామని అంటున్నారు. అలాగే పెళ్లి కూడా ప్రభాస్ నెక్స్ట్ సినిమా మొదలు కాకముందే ఉండొచ్చని చెప్పుకొచ్చారు. అయితే ప్రభాస్కి వైజాగ్కి చెందిన ఒక అమ్మాయితో పెళ్లి ఫిక్స్ అయిందని గతంలో కూడా వార్తలు వచ్చాయి. సో వీటన్నింటిని బట్టి చూస్తే ప్రభాస్ పెళ్లి ఖాయమే కానీ నెక్స్ట్ సినిమా తరువాత ఉంటుందా ముందు ఉంటుందా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. అయితే ప్రభాస్కు లైఫ్లో ఎప్పుడు ఏం చేయాలో చెప్పక్కర్లేదని, తనకు తానే నిర్ణయించుకోగలడంటూ కృష్ణరాజు మాట్లాడడం హాట్ టాపిక్గా మారింది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకంగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.